చైత్ర పురాణము 8వ అధ్యాయము దంత శుద్ధి విధానము. మాండవ్య మహర్షి ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు. జాగ్రత్తగా శౌచక్రియను పూర్తి చేసుకోవాలి. హడావిడిగా ఉన్నప్పుడు గాని, ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు గాని శౌచ ప్రక్రియలోని నియమాలన్నిటినీ పాటించనవసరం లేదు. ఈ విధమైన శౌచ ప్రక్రియ గృహస్థులకు. ఈ ప్రక్రియనే రెట్టింపుగా బ్రహ్మచారి చెయ్యాలి. వానప్రస్థ జీవితం గడిపేవారు 3 రెట్లుగాను, యతులు 4 రెట్లుగాను శౌచ ప్రక్రియను పాటించాలి. స్త్రీలు శూద్రులు కూడా అనులోమ విలోమ పద్ధతిన పుణ్యవృద్ధి కొరకు మిగిలిన వారంతా వ్రతానికి ముందు 2 రెట్లుగాను ఈ ప్రక్రియను పాటించాలి. శౌచక్రియను సరిగ్గా చెయ్యనివాడు చేసే పని ఎంత శుభప్రదమైనదైనా అది అశుభమైనదే అవుతుంది. అశౌచంతో చేసే పనులు పుణ్యమును కలిగించకపోగా పాపమును కలిగిస్తాయి. శౌచకర్మ సక్రమంగా పూర్తి చేయకుండా చేసే పనులన్నీ నిష్ప్రయోజనమే అవుతాయి. కనుక శౌచక్రియను సక్రమంగా పాటించాలి. ఆ తరువాత స్వచ్ఛమైన పుల్లతో ప్రయత్నపూర్వకంగా దంతధావనము అనగా పనులను శుభ్రపరుచుకునుట చెయ్యాలి. నోటిని శుభ్రపరుచుకోకుండా ఉండేవాడికి అతడు చదివే మంత్రములు ఫలితమును ఇవ్వవు. అందువలన ప్రయత్నపూర్వకంగా దంతములను నాలుకను శుభ్రపరుచుకొని శుద్ధి చేసుకోవాలి. ఆయుర్బలం యశోవర్చః ప్రజాః పశువసూనిచ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ ఫన్నోం దేహీ వనస్పతి అనగా, ఓ వనస్పతి, ఈ విధంగా చేయడం వలన మాకు ఆయుర్దాయాన్ని, బలాన్ని, యశస్సుని, కాంతిని, పశు సంపదని, ధనముని, బ్రహ్మజ్ఞానమును, మేధా సంపదను ఇవ్వవలసింది అని అర్థం. ఈ అర్థాన్ని ఇచ్చే ఈ మంత్రాన్ని పలికిన తరువాత దంతధావన ప్రక్రియను ప్రారంభించాలి. దంతధావనానికి 12 అంగుళాల పుల్లను ఉపయోగించాలి. ప్రత్తిని, నెమలి ఈకను, ఆకును, వెదురు పుల్లను, చింతపుల్లను పళ్ళు తోముకోవడానికి ఉపయోగించకూడదు. చతుర్దశి నాడు సువాసన గల, చేదు, వగరు గల వాటిని వదిలిపెట్టి మిగిలిన వాటిని ఉపయోగించాలి. పాడ్యమి, అమావాస్య, నవమి, షష్ఠి, ఆదివారము, చంద్ర సూర్య గ్రహణములు ఉన్న రోజులలో దంతధావనము చేయకూడదు. వ్రతాచరణ చేసేవాడు ఉపవాసము చేసే రోజున, పితృకార్యములు చేసే రోజున, అమావాస్య నాడు సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారే సంక్రమణ రోజులలోనూ పళ్ళు తోముకునే పుల్లను విడిచిపెట్టి కేవలం నోటిని మాత్రమే పవిత్రం చేసుకోవాలి, శుభ్రపరుచుకోవాలి. దంతధావనం చేయకూడదు అని చెప్పిన రోజులలో 12 సార్లు పుక్కిలించి ఉమ్మేయడం మాత్రమే చెయ్యాలి. అమావాస్య, ఏకాదశులలో తప్ప మిగిలినప్పుడు ఎప్పుడూ కూడా గడ్డితోనూ ఆకులతోనూ చెయ్యాలి. దంతధావనంలో పనస, వేప, కొండగోగు, సింధువార, బ్రహ్మవృక్షమనే పేరుగల చెట్టు, మర్రి, మూషకవర్ణి, వాము, విలంగము మొదలైన వాటిని వదిలిపెట్టాలి. పాల చెట్టు పుల్లలను గాని, ఇతర చెట్ల పుల్లలను గాని ప్రయత్నపూర్వకంగా తీసుకుని దంతధావనం చెయ్యాలి. ఆత్మశుద్ధి చేసుకోవడం కోసం ముందుగా దంతశుద్ధిని చేసుకుంటున్నాను. ఓ రాఘవ, నా పట్ల ప్రసన్నుడవు కావాలి అంటూ దంతములను చక్కగా శుద్ధి చేసుకుని నీటితో కడుక్కోవాలి. తరువాత వ్రతం చేసేవాడు చెవులతో కలిపి ముఖాన్ని, మోచేతుల వరకు చేతులను, మోకాళ్ల వరకు పాదములను శుభ్రం చేసుకుని ఇంటిలోనికి వెళ్ళాలి. వ్రతం చేసేవాడు ఎల్లప్పుడూ భక్తి తత్పరుడై గంధము, పుష్పములు, తాంబూలము మొదలైన పూజాద్రవ్యములను తీసుకుని రాముణ్ణి మేల్కొల్పడం కోసం రామాలయానికి వెళ్ళాలి. ఒకవేళ రామాలయం లేకపోతే విష్ణువు యొక్క ఆలయానికి, లేదా శివాలయానికి, లేదా ఏదో ఒక ఆలయానికి వెళ్ళి దేవతలను ఆరాధించాలి. అక్కడ దేవునకు
పాద్యము మొదలైన ఉపచారాలను చేయాలి. ఆ విధంగా దేవతలను పూజించి స్తోత్రం చేసి మరలా నమస్కరించి మంగళ గీతాలను పాడాలి. పువ్వులు, గంధము, తాంబూలము మొదలైన వాటితో పాడేవాళ్లను అర్చించాలి. దేవాలయంలో పాడేవాళ్లు విష్ణుమూర్తి యొక్క రూపాలే. కృతాది యుగాల్లో తపస్సులు, యజ్ఞాలు, దానాలు తుష్టిపుష్టులను కలిగిస్తాయి అని చెప్పబడినాయి. కాని కలియుగంలో మాత్రం భగవంతుని గుణగానము, సంకీర్తనము భక్తితో చేయడమే మేలైన పని అని చెప్పబడింది. ఓ రాజా, ఈ విధంగా నీకు నా చేత శుభప్రదమైన దంతశుద్ధి విషయం వివరంగా చెప్పబడింది. భగవద్గుణగానము, భగవత్ సంకీర్తనము అనే పని చేయడం ఎంత గొప్పదో, దాని ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో చెప్తున్నాను. అష్టమాధ్యాయం సంపూర్ణం.